నమస్తే డాక్టర్ గారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది సార్? దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దానికి ఒక ఇన్ఫర్మేషన్ ఫీడింగ్ డేటా అని, మెషిన్ లెర్నింగ్ నుంచి డేటా దాని లోపలికి కానీ ఫీడ్ చేసినట్టయితే దాని నుంచి డెవలప్ అవుతుంది దాని మెమరీ. అంటే ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు ఏదైనా జరిగింది అనుకో, నాటక ఎయిర్పోర్ట్లో అనుకోండి, ఎట్లా చేస్తున్నారు చూడగానే ఫేస్ అండ్ రికగ్నిషన్, అదే మరి. అదే కాకుండా ఇప్పుడు మెడికల్ రంగంలో చాలా గొప్ప విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పర్టికులర్గా స్ట్రోక్ వచ్చింది అనుకోండి, ఎక్కడో చిన్న మహబూబాబాద్లో వచ్చింది, ఎక్కడో చిన్న పల్లెలో వచ్చింది, జగిత్యాల పక్కన ఊర్లో. ఇప్పుడు స్ట్రోక్లో టైం అన్నది అక్కడ గోల్డ్. అంటే 4 గంటల లోపల కానీ కొన్ని వైద్యం అందిస్తే పేషెంట్కి చాలా బాగా అవుతుంది. మరి హైదరాబాద్ ఇప్పుడు మీరు ఎక్కడో జగిత్యాల పక్కన ఉన్నటువంటి కొర్రట్ల అనే చిన్న గ్రామం నుంచి హైదరాబాద్ వస్తే 6 గంటలు పడుతుంది, 7 గంటలు పడుతుంది. ఈ లోపల పుంజకాలం కాస్త అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగ వచ్చిందని అంటే, వాళ్ళకి అందులో కొన్ని వేల మంది పేషెంట్ల తాలూకా ఇన్ఫర్మేషన్, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు, డాక్టర్ల తాలూకా ఒప్పుకొని అంతా ఫీడ్ అయి ఉంటుంది. ఇప్పుడు స్కాన్ ఇప్పుడు ఏమిటి, అదృష్టవశాత్తం ఏమిటంటే సిటీ స్కాన్ కొరటల్లో కూడా ఉంది, జగిత్యాలలో ఎంఆర్ఐ ఉంది. అక్కడ ఒక పేషెంట్కి స్ట్రోక్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ ఫీడ్ చేస్తే ఇంతమంది న్యూరో సర్జన్ వాళ్ళందరికీ న్యూరో ఎక్కడెక్కడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఉందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, ఇది ఇలాంటి స్ట్రోకు, దీనికి వైద్యం చేయాలి అని. అంటే ఇక్కడ నుంచే మీరు జగిత్యాల నుంచి పేషెంట్ హైదరాబాద్ తీసుకురావాల్సిన అవసరం లేకుండా అక్కడ ఉండేటువంటి డాక్టర్లకి ఈ రకం వైద్యం చేస్తే మీకు సరిపోతుంది అని చెప్పేటువంటి ఈ గొప్ప టెక్నాలజీ ద్వారా సామర్థ్యం వెలుగులోకి వచ్చింది.